బ్రదర్ అండ్ సిస్టర్, సహోదర సహోదరి, అడుగుతున్నా, ప్రొద్దుట లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు మనిషి ఏం కోరతాడు? దేని కొరకు పరుగులెడతారు? చెప్తారా? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 8 గంటలు పనిచేస్తాం, గంట ప్రయాణం చేస్తాం వెళ్ళడం, గంట ప్రయాణం చేస్తాం రావడం, మొత్తం కలిపి 10 గంటలు. దేని కొరకు చెప్పండి? డబ్బులు సంపాదించడం కొరకు. అంతేగా, వ్యాపారం అయితే 10 గంటలు ఏమిటి? 15 గంటలు చేస్తావు, 16 గంటలు చేస్తావు. దేని కొరకు? డబ్బు సంపాదించడం కొరకు. ప్రభువా, 10,000 రూపాయల జీతం ప్రభువా సరిపోవట్లేదయ్యా, ఒక 5,000 పెంచు, చాలా హ్యాపీగా ఉంటానయ్యా అంటావు. 5,000 జీతం పెరిగింది 15,000. ఇప్పుడు 15,000 రూపాయల జీతం, ప్రభువా చాలు ప్రభువా, ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు ఏమీ కోరను ప్రభువా. నేను అడిగాను 15,000 రూపాయల జీతం నువ్వు నాకు ఇచ్చావు, ఇంకెంతకంటే నాకేం కావాలి ప్రభువా, చాలు ప్రభువా అని ఆమేన్ అంటావు. పక్కింటోడు వస్తాడు వచ్చి, ఏం బ్రదర్ బాగున్నావా? బాగున్నాను. ఎంతకాలం స్కూటర్ మీద తిరుగుతావు నువ్వు? ఆ డొక్కు స్కూటర్ వేసుకుని ఈ ఎండలో పడి దుమ్ములో పడి ముఖమంతా పూర్తిగా నల్లగా అయిపోయి ఇలా ఎంతకాలం? కనీసం ఒక సెకండ్ హ్యాండ్ కార్ అని కొనుక్కోవచ్చుగా. ఏమిటి కారా? కారు అంటే ఏమైనా అదే 20 లక్షలు 30 లక్షలు ఉంటుందా ఏంటి? ఏదో 2 లక్షలు 3 లక్షలు. 2 లక్షలు 3 లక్షలు అంటే మాటలా? ఇప్పుడు నాకు ఎవడిస్తాడు అంత డబ్బు? ఎంత వస్తుంది జీతం నీకు? 15,000. 15,000 రూపాయలకి కనీసం 2 లక్షల రూపాయలు నీకు బ్యాంక్ లోన్ ఇస్తే తెలుసా నీకు? అవునా, బ్యాంక్ లోన్ ఇస్తుందా? ఇస్తుంది. నీవు శాలరీ సర్టిఫికేట్ పట్టరా, నేను నీకు ఇప్పిస్తా 2 లక్షలు. నిజంగా ఇప్పిస్తావా? ఏం లేదు, నువ్వు 3 సంవత్సరాల పాటు నెలకి 4,000 చొప్పున నువ్వు ఒకవేళ కట్టేసావంటే కారు సొంతమైపోద్ది, చక్కగా కారులు వెళ్ళచ్చు, తీసుకెళ్తారా? ప్రవ్వా చాలు ప్రవ్వా, 15,000 రూపాయలు చాలు ప్రవ్వా అన్నవాడు కాస్త బ్యాంక్ వెళ్తాడు, లోన్ తీసుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, ఇంక మొదలైద్ది. ఏమిటి కారు అయితే కొనేశాడు, మరి పెట్రోల్ సంగతి ఏంటి? కారు అయితే కొనేశాడు, దానికి రిపేర్ వస్తే దాని సంగతి ఏమిటి? కారు అయితే కొనేశాడు, ఆ తర్వాత వచ్చే సమస్యలు ఏమిటి? వచ్చి ప్రవ్వా 10,000 రూపాయలు సంపాదిస్తున్న అప్పటికంటే 15,000 రూపాయలు సంపాదిస్తున్న ఇప్పుడే నాకు సమస్యలు పెద్ద అయినాయి ప్రభు. ఇప్పుడు ఏమంటావు మరి? ఇంకొక 10,000 పెంచు నాయన. ఏం కావాలి ఇప్పుడు? ఇంకొక 10,000 పెంచు ప్రవ్వా. సదేవుడు ఒకవేళ కనికరించి 10,000 పెంచాడు అనుకోండి, మళ్ళీ వాడు వస్తాడు, ఇదిగో కొత్త మోడల్ వచ్చింది సేమ్ రేటు. ఎంతసేపు ఈ డొక్లో కారులు ఎందుకు వెళ్తావు నువ్వు? ఏసీ కారు వచ్చింది, బటన్ నొక్కితే గ్లాస్. ఇప్పుడు నీ కారులో నువ్వు తిప్పాల్సి వస్తుందిగా. అవునండి, ఒక్కొక్కసారి తిప్పుతుంటే పైకి లేవట్లేదు, అది ఆ గ్లాస్ పైకి లేవట్లేదు, నేనే పైకి లాక్కోవాల్సి వస్తుంది, అది మళ్ళీ నేను దించుకోవాల్సి వస్తుంది. ఈ హెడ్ఏక్లు ఎందుకయ్యా నీకు? కొత్త కారులో రెడీ ఆటోమేటిక్గా బటన్ నొక్కితే సుమ్మని పైకి లేచిపోద్ది, బటన్ నొక్కితే కిందకి వెళ్ళిపోద్ది. అంతేకాదు ఏసీ ఎయిర్ కండిషన్ ఇంక ఇంతకీ ఎంత? 4,500 రూపాయలు. ఇప్పుడు ఎలా నువ్వు 4,000 కడుతున్నావు కదా, ఇంకొక 4,000 యాడ్ చేసుకో, 8,000 రూపాయలు అయిపోద్ది. ఇప్పుడు నా సెకండ్ హ్యాండ్ అమ్మేసే 1,00,000 రూపాయలకి కొందే 2,50,000 రూపాయలు కదా, పోతే పోయింది 1,00,000. ఏసీ కార్ వస్తుంది కదా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు 25,000 రూపాయల్లో వీడికి మరలా కారు లోను పోగా, అంతకుముందు 1,00,000 ఎక్స్ట్రా పోగా, మళ్ళీ వీడి చేతికి 10,000 వస్తాయి. ప్రవ్వా 25,000 రూపాయలు ఇచ్చిన మళ్ళీ 10,000 రూపాయలే చేతికి, వీడి మొఖానికి జీవితంలో ఎప్పుడూ తృప్తి ఉండదు. నీవు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించటం నీకు చేతగాకపోతే, ఏమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే తృప్తిగా జీవించటం నీ వల్ల కాదు. కాబట్టి బైబిల్లో చక్కని మాట ఉంటుంది, ఇదే సామెతల గ్రంథంలో, ఏమని? ఐశ్వర్యమును పొంద ప్రయాస పడద్దు. ఆ ఆలోచన నీకు వస్తే చూడండి అన్నమాట, ఇదే సామెతల గ్రంథము 23:4 22లో ఏముంది? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. 23:4 ఏముంది? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టేసి. ఎందుకని? ధనాపేక్ష సమస్త డాష్లకు. చెప్పండి ఏమిటో? సమస్త కీడులకు మూలం. ఐశ్వర్యము పొందుట కంటే మంచి పేరు పొందటానికి ప్రాకులాడు,
మంచి పేరు సంపాదించడానికి ప్రాకులాడు.